ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ శర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ టాపిక్ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు కూడా ఈ అంశంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాట్లు చేయనున్నట్టుగా వస్తున్న వార్తల నేపథ్యంలో హనుమంతరావు స్పందించారు. ఓ ప్రముఖ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై విహెచ్ స్పందించారు. షర్మిలకు విశాఖ ఎంపీ టికెట్ ఇవ్వకుండా జగన్ అన్యాయం చేశారని ఆరోపించారు. షర్మిల పార్టీ పెట్టాలని భావిస్తే ఆంధ్రప్రదేశ్ లో పెట్టడం మేలని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో పార్టీ పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగము ఉండదని జోషిని చెప్పారు. జగన్ పై ప్రతీకారం తీర్చుకోవాలంటే షర్మిల ఏపీలో పార్టీ పెట్టాలని సూచించారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి తానొక్కడినే వారసుడిగా జగన్ భావిస్తున్నారని విహెచ్ అభిప్రాయపడ్డారు. షర్మిలలో కూడా ప్రవహిస్తున్నది వైఎస్ రక్తమేనని, అందుకే ఆమె పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రతి ఏడాది వైఎస్ జగన్ కుటుంబం అంతా పులివెందులలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటూ వచ్చేది. ఈసారి కూడా ఇక్కడ జరిగే వేడుకల్లో వైఎస్ ఫ్యామిలీ పాల్గొంది. సీఎం జగన్, ఆయన భార్య భారతి, తల్లి విజయమ్మ సహా పలువురు సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే ఇందులో షర్మిల, ఆమె భర్త అనిల్ మాత్రం కనిపించలేదు. దీంతో వైఎస్ జగన్ షర్మిల మధ్య గ్యాప్ వచ్చిందని ఊహాగానాలు మొదలయ్యాయి. ఎన్నికల్లో తనకు తోడుగా నిలిచిన షర్మిలకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో వైఎస్ జగన్ విఫలమయ్యారని, ఈ నేపథ్యంలో వారి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. దీంతో షర్మిల తెలంగాణలో సొంత పార్టీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తలపై షర్మిల నుంచి గానీ, వైసీపీ నాయకుల నుంచి గానీ ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. షర్మిల పార్టీ పెట్టబోతున్నారనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా వైసీపీ నేతలు కూడా వాటిని ఖండించకపోవడంతో కొందరు ఈ వార్తలు నిజమేనని నమ్ముతున్నారు. అయితే ఈ వార్తల నిజానిజాలు తెలియాలంటే షర్మిల వైపు నుంచి ఒక స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.